శుభవేళా స్తోత్ర బలి తండ్రి దేవా మీకే నయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా మీకే నయ్యా శుభవేళా స్తోత్ర బలి తండ్రి దేవా మీకే నయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా మీకే నయ్యా తండ్రి దేవా మీకే నయ్యా తండ్రి దేవా మీకే నయ్యా ఎల్ షడా సర్వ శక్తి మంతుడా ఎల్ షడా సర్వ శక్తి మంతుడా సర్వ శక్తి మంతుడా ఎల్ షడాయ్ సర్వ శక్తి మంతుడా ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా మీకే నయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా మీకే నయ్యా తండ్రి దేవా మీకే నయ్యా తండ్రి దేవా మీకే నయ్యా ప్రైజ్ ది లార్డ్ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజులలో కరోనా వల్ల ఎంతోమంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది వారి యొక్క ఆత్మీయులను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. ఇంకా ఎవరెవరైతే మన ప్రార్థన సహాయం అడిగి ఉన్నారో వారందరినీ కూడా ఈ దీపావళి పూజలు అర్పించి వారందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు ఈ యొక్క దీపావళి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సొంత విన్నపాలను కూడా అర్పించి ప్రభు చెంత అర్పించి ఈ దీపావళి పూజలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రభు, నీ దృష్టిని నా మీదికి మరల్చి నన్ను కరుణింపము. నేను ఏకాకిని దరిద్రుడను, నా దైన్యమును నా వెతలను పరిశీలింపము. నా దేవా, నా పాపములన్నింటినీ క్షమింపము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరిని కూడా తన యొక్క ప్రేమతో కాచి కాపాడి మనల్ని మరలా తన పవిత్ర సన్నిధితో నింపాలని, తన యొక్క బలముతో మనందరినీ కూడా నింపాలని, తన యొక్క ఆత్మతో మనందరి జీవితాలు కూడా నూతనీకరించాలని ఆశతో మరలా మనల్ని ఈ యొక్క ఘడియలోనికి తీసుకొని వచ్చారు. ఈనాడు మరి మనము శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పించి ఈ యొక్క దినాన్ని కొనియాడుతూ ఉండగా మరి మన యొక్క హృదయాలన్నీ కూడా యేసయ్య హృదయం వలె నిర్మలంగా ఉండాలని, నిష్కలంకముగా ఉండాలని, మన హృదయాలన్నీ కూడా యేసయ్య యొక్క హృదయంతో కలిసి యేసయ్య యొక్క ప్రేమను, యేసయ్య యొక్క సాన్నిధ్యాన్ని, యేసయ్య యొక్క కరుణ మనం అందరం కూడా పొందాలని ఈ యొక్క దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. మరి అలా మనము ప్రభువులో ఐక్యం అవ్వడానికి, అలా మనం ప్రభు యొక్క ప్రేమను చవిచూడడానికి, ఆస్వాదించడానికి, ఆయన సాన్నిధ్యాన్ని మనము అనుభవించడానికి మన పాపాలు అడ్డుగా ఉంటూ ఉన్నాయి, మన తప్పిదాలు అడ్డుగా ఉంటూ ఉన్నాయి, మన బలహీనతలు అడ్డుగా ఉంటూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ప్రభువుకి అర్పించి వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి మన అందరినీ కూడా పాపరహితులను చేయమని ఈ సమయంలో కొద్దిసేపు మౌనంగా మన పాపాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభు నుండి పాపమన్నింపును వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొంచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను లోప్త చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకుంటున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక ఆమేన్ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ఓ సర్వేశ్వరా నీ ప్రేమమయమైన సంరక్షణ విధానము విఫలము కానేరదు కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపమనియు అన్ని విషయములను మాకు శ్రేయోదాయకముగా మార్చుమనియు నిన్ను బ్రతిమాలుచున్నాము నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ మొదటి పఠనము తోబీతు గ్రంథము 11వ అధ్యాయము పవిత్ర వచనములు 5వ వచనము నుండి 17వ వచనము వరకు. మొదటి పఠనము తోబీతు గ్రంథము అధ్యాయము 11 పవిత్ర వచనములు 5వ వచనము నుండి 17వ వచనము వరకు. అక్కడ అన్న కుమారుని కొరకు ఎదురుచూచుచు త్రోవు వైపు పారజూచుచు కూర్చుండెను. ఆమె తటులన తోబీయా వచ్చుటను చూచి పెనిమిటితో, అదిగో మన అబ్బాయి నేస్తునితో వచ్చుచున్నాడు అని చెప్పెను. తోబీయా తన తండ్రి చెంతకు వెళ్ళక మునిపే రఫాయేలు అతనితో, నీవు నా మాట నమ్ముము, నీ తండ్రికి మరలా చూపు వచ్చును, నీవి చేప పిత్తమును మీ నాయన కన్నులకు పుయ్యవలను, ఆ మందు వలన అతని కంటిలోని పొరలు కుదించుకొని పోవును, వెంటనే మీ నాయనకు చూపు వచ్చునని చెప్పెను. అప్పుడు అన్న పరిగెత్తుకుని వచ్చి కుమారుణ్ణి కౌలిగించుకును, నాయన నిన్ను కనులారా చూచితిని, కనుక ఇక నిశ్చింతముగా ప్రాణములు విడితననుచు సంతోషముతో కన్నీరు గార్చెను. తోబీతు తడువుకొనుచు ముంగలి తలుపు గుండా వెలుపులకి నడిచి వచ్చెను. తోబీయా చేప పిత్తముతో తండ్రి ఎదుటికి వచ్చెను. అతడు తండ్రి కనుల మీద ఊది అతనిని తన చేతితో పట్టుకుని, నాయన ధైర్యము తెచ్చుకోమని చెప్పెను. అంతటా అతడు చేప పిత్తమును తండ్రి కనులకు పూసెను. ఆ వృద్ధిని కనులలో నుండి కంటి కొనులతో మొదలుపెట్టి తెల్లని పొరలను పెరికివేశెను. తోబీతు కుమారుని మెడ మీద చేతులు ఆంచి సంతోషముతో కన్నీరు కార్చెను. నాయన నా కంటికి దీపమైన నీవు ఇప్పుడు నాకు కనిపించుచున్నావు సుమా అని పలికెను. అంతటింకను ప్రభువును స్తుతింపుడు, అతని మహాత్యమును కొనియాడుడు, పవిత్రులైన అతని దూతలను కీర్తింపుడు, అతని మహాత్యమును కలకాలము స్తుతింపుడు. అతడు నన్ను గ్రుడ్డితనముతో శిక్షించెను, కానీ ఇప్పుడు నన్ను కరుణించెను, కనుకనే ఇప్పుడు నేను నా కుమారుని చూడగలతనని అని చెప్పెను. అంతటా తోబీయా సంతోషముతో దేవుణ్ణి బిగ్గరగా స్తుతించుచు ఇంటిలోనికి వెళ్ళెను. తర్వాత అతడు తండ్రికి తన సంగతి అంతయు చెప్పెను. తన ప్రయాణము సఫలమైనదని, తన సొమ్మును కొనువచ్చితినని, అంతే అంత మాత్రమే కాక
రఘువేలు కుమార్తె అయిన సారాను కూడా పెళ్లి ఆడితిననియు ఆమె కూడా వెనువెంటనే వచ్చినదననియు అప్పటికే నినువే నగర ద్వారములను చేరినున్నయనదనియు వివరించెను. తోబీతు కోడలను కలుసుకొనటకై పట్టణ ద్వారమునకు బయలుదేరును. దారి పొడవున ప్రభువును స్తుతించుచూ వెళ్ళెను. అతడు తోడు లేకుండా గబగబా నడుచుటను చూచి నినివే పౌరులు విస్తిపోయేరును. దేవుడు తనను కరుణించి తనకు దృష్టి దయచేసినని తోబీతు పురజనులతో చెప్పెను. అంతటా అతడు తన కోడల సారాను కలుసుకొని ఆమెకిట్లు స్వాగతము చెప్పెను. కుమారి, నీకు స్వాగతము. దేవుడు నిన్ను మా ఇంటికి కొనువచ్చినను గనుక ఆ ప్రభువునకు స్తోత్రములు. అతడు నీ తండ్రిని నిన్ను నా కుమారుణ్ణి దీవించునుగాక. ఇప్పుడు నీ సొంత ఇంటిలో అడుగెడుము. నీకు ఎల్లవేళలా ఆరోగ్యము సంతోషము దీవెనలు సిద్ధించునుగాక. కుమారి, నీకు స్వాగతం. తోబీతు ఆ రోజు నినివేలోని యూదులకందరికీ విందు చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములు తిరుపాదం చేరితిని కనుగొంటిని నీ దివ్య సన్నిధిలో హాలేలు హాలేలుయా ఆమేన్ హాలేలు.
ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉందురు గాక పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక 12వ అధ్యాయము వచనములు 35 నుండి 37 వరకు మార్కు సువార్త 12వ అధ్యాయము వచనములు 35 నుండి 37 వరకు యేసు దేవాలయములో బోధించుచు క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను ఆయనను తన ప్రభు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును అని ప్రశ్నించెను జనసమూహములు ఆయన బోధనలను సంతోషముతో ఆలకించుచుండిరి ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు ప్రభు మనందరినీ కూడా దివ్య గ్రంథ పఠనాల ద్వారా తన యొక్క ఆనందంలో తన యొక్క మహిమలో పాలి భాగస్థులను కమ్మని ప్రభు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నారు. మనము మొదటి పట్టణంలోనైనా సువార్త పట్టణంలోనైనా ఈ రెండు పట్టణాలలో కూడా ఉన్నటువంటి ఒకే ఒక ముఖ్యమైన అంశము ఏమిటి అంటే వారు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క స్వస్థతలో వారు సంతోషిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సువార్త పట్టణంలో అక్కడ రెండు రకాలైనటువంటి ప్రజలు ఉంటూ ఉన్నారు. వారు ఒకటి ధర్మశాస్త్ర బోధకులు, మరి ఇక్కడ అక్కడ వినటానికి యేసయ్య బోధనలు వినడానికి వచ్చినటువంటి వారు. అక్కడ ధర్మశాస్త్ర బోధకులు, వారికి ధర్మశాస్త్రంలో వారు నిష్ణాతులైనప్పటికి కూడా, ధర్మశాస్త్రంలో వారికి జ్ఞానం ఉన్నప్పటికి కూడా వారు పూర్తిగా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆత్మీయంగా పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ వెలుగులో వారు దాన్ని గ్రహించలేకుండా ఉంటూ ఉన్నారు. వారు యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా వారు దివ్యగ్రంథ పట్టణాల గురించి వారు బోధిస్తూ ఉంటూ ఉన్నారు. యేసయ్య గురించి, ప్రవచనాల గురించి వారు బోధిస్తూ ఉంటూ ఉన్నారు. దాన్నే యేసయ్య వారికి ఉన్నటువంటి ఆ యొక్క చీకటినంతటిని కూడా వారు అజ్ఞానంలో ఉంటూ ఉన్నారు. అదేగాక అదే అజ్ఞానాన్ని ఇతరులకు కూడా బోధిస్తూ ఉంటూ ఉన్నారు. అప్పుడు యేసయ్య వారిలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటి అనేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని యేసయ్య తొలగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ వారు ధర్మశాస్త్ర బోధకులు యేసయ్య యొక్క లోకరక్షకుడు అయినటువంటి మెస్సయ్య దావీదు యొక్క కుమారునిగా జన్మిస్తాడు, ఆయనను మాత్రమే మేము విశ్వసిస్తాము అనే రకంగా అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులైతేనేమి, ఇంకా ఇతర విద్యావంతులైతేనేమి దాన్ని రూఢిగా వారు విశ్వసిస్తూ ఉన్నారు. దాన్నే వారు ఇతరులకు కూడా బోధిస్తూ ఉంటూ ఉన్నారు. అది ఏ మాత్రం కూడా సరి అయినది కాదు. ఎందుకంటే వారు ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకులు అయితేనేమి, వేరే వాళ్ళు అయితేనేమి, ఈ యొక్క వీరు ప్రతిపాదిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని నమ్ముతూ ఉన్నటువంటి వారు, లేదా దాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వారు సరైనటువంటి దైవ జ్ఞానంలో లేకుండా ఉన్నారు. సరైనటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో వాళ్ళు లేకుండా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వారు
లోకరక్షకుడు అంటే యేసయ్య అంటే లేదా మెస్సయ్య అంటే దావీదు ఎలాగైతే రాజుగా ఉన్నాడో దావీదు వంశావళి ఎలాగైతే రాజరికంలో ఉన్నదో దావీదు ఎలాగైతే రాజరికపు అధికారాన్ని ఎలాగైతే ఆయన పొంది ఉన్నారో అనుభవించి ఉన్నారు అదే విధంగా దావీదు వంశంలో నుంచి వచ్చేటువంటి వ్యక్తి కూడా అదే రాజరిక కుటుంబంలో జన్మించాలి అదే రాజు యొక్క కోటలో జన్మించాలనే రకంగా వీళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళు అంత గొప్పవాడైతేనే మెస్సయాగా ఉంటాడు ఆయన మాత్రమే లోకరక్షకుడు అని వీళ్ళందరూ కూడా నమ్ముతూ ఉంటూ ఉన్నారు యేసయ్య ఒక సామాన్య వ్యక్తిగా వాళ్ళ మధ్యలోకి వచ్చి అక్కడ ఒక సామాన్య వ్యక్తిగా ఆయన వాళ్ళ మధ్యలోనే ఉండి కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని అందరిని కూడా ముట్టుకుంటా వాళ్ళందరినీ కూడా స్వస్థపరచుకుంటా పాపాత్ములందరినీ కూడా మన్నించుకుంటా ఎవరెవరైతే సమాజం చేత కుటుంబాల చేత తృణీకరించబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారు కోల్పోయినటువంటి సంతోషాన్ని వారు కోల్పోయినటువంటి ఆదరణను వారు కోల్పోయినటువంటి మనోధైర్యాన్ని ఆత్మశాంతిని ప్రభు మరల వారికి తిరిగి ఇస్తూ ఉంటూ ఉన్నారు ఇలా చేస్తూ ఉండేసరికి వారికి ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా ఉన్నది అందుకే మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 4:6 చూసినట్లయితే నా ప్రజలు నేను ఎన్నుకున్నటువంటి నా ప్రజలు దైవ జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు దైవ జ్ఞానం లేక వారు తప్పుదోవ పడుతూ ఉన్నారు దైవ జ్ఞానం లేక వారు పరలోక రాజ్యాన్ని కోల్పోతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు మరి ఈనాడు ప్రియమైన సహోదరి సహోదరులారా నీ జీవితంలో అలా జరగకూడదు అని చెప్పి ప్రభు బోధిస్తూ ఉన్నారు ఈనాటి సువార్త పట్టణం చూసినట్టు మొదటి భాగంలో చూసినట్టయితే వారు ఇలాంటి తప్పుడు వాదనతో వారు ప్రభుకించి దూరమైపోతూ ఉంటూ ఉన్నారు కానీ మీరు అలా దూరం కాకూడదు రెండవ భాగంలో చూసినట్లయితే అక్కడ యేసయ్య బోధనలు విన్నటువంటి వారు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అదే ఆనందాన్ని మనందరం కూడా పొందాలని ప్రభు ఈనాడు మనందరినీ కూడా తన చెంతకు పిలుచుకొని ఉన్నారు ఇంకా మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 16:31 చూసినట్లయితే నీవు ఎప్పుడైతే యేసే ప్రభు అని నీవు విశ్వసిస్తావో అప్పుడు నీవు నీ కుటుంబము కూడా ఆశీర్వదించబడుతుంది అప్పుడు నీవు నీ కుటుంబము కూడా రక్షించబడుతుంది ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా 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 మరి ఈనాడు నీవు కూడా విశ్వసిస్తూ ఉన్నావా యేసయ్యే ప్రభు యేసయ్యే దేవుని యొక్క కుమారుడు యేసయ్యే యొక్క లోకరక్షకుడని నీవు విశ్వసించినట్లయితే ఈనాడే నీ ఇంటికి రక్షణ వస్తుంది ఈనాడే నీకు రక్షణ వస్తుంది ఈనాడే నీ యొక్క పరివారం అంతటికి కూడా రక్షణ వస్తుంది ఈనాడే నీకు నిన్ను కప్పి ఉంచుతున్నటువంటి చీకటి అన్నీ కూడా తెరలన్నీ కూడా తొలగిపోతాయి ఈనాడే దేవుని యొక్క వెలుగును నువ్వు పొందుతావు ఈనాడే నీవు దేవుని యొక్క ఆత్మను పొందుతావు అని చెప్పి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు అలాగే మనము చూసినట్లయితే బైబిల్లో అనేక చోట్ల ప్రభువు తన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉంటూ ఉన్నారు ఇలా ఎవరెవరైతే ఆయనను విశ్వసిస్తారో వాళ్ళందరికీ కూడా పాపక్షమాపణ ఉన్నది వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క మన్నింపు ఉన్నది వాళ్ళందరికీ కూడా పరలోక రాజ్యంలో ప్రభువుతో కలిసి ప్రభు కుడిపక్కన కూర్చొని జీవించేటువంటి భాగ్యం వాళ్ళందరికీ కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు మరి ఈనాటి సువార్త పట్టణంలో మనం ఇంకొక విషయాన్ని చూసినట్టే వీళ్ళు చేసేది తప్పుడు బోధన అని యేసయ్య ఎందుకు వివరిస్తూ ఉన్నారంటే దాన్ని మనము కీర్తన గ్రంథము 110:1 చూసినట్లయితే ఆ సాక్షాత్తు దావీదే వీళ్ళందరూ కూడా మెస్సయ్య అనే అతను దావీదు కుమారుడైతేనే మేము విశ్వసిస్తాం అంటూ ఉన్నారు అయితే యేసయ్య వచ్చి నేనే మెస్సయ్యాను నేనే దైవ కుమారుడు అని చెప్పినప్పుడు వీళ్ళెవరు కూడా వినటం లేదు నేను ఆ యొక్క దావీదు కంటే కూడా గొప్పవాడిని దావీదు కంటే కూడా ముందు ఉన్నవాడిని అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు ఒకవేళ దైవ కుమారుడు మెస్సయ్య లోకరక్షకుడు దావీదు ద్వారా రావాల్సి ఉంటే మరి ఆయనే ఎందుకు నా గురించి ఆయన రాశారు ఆయన పుస్తకంలో 110 ఆయన ఎందుకు రాశారు నా యొక్క ప్రభువు నా ప్రభువుతో చెప్తూ ఉంటూ ఉన్నారు నీవు నా కుడి పక్కన కూర్చొని నీవు పాలిస్తావు అని చెప్పి నీ శత్రువులందరినీ కూడా నీ కాలి కింద పెడతాను అని చెప్పి
ఆయన చెప్తూ ఉంటున్నారు. మరి అలాంటప్పుడు నన్ను తండ్రి కుడి పక్కన కూర్చోబెడతారని ఆ దావీదే చెప్పినప్పుడు నేను దావీదు కుమారునిగా ఎలా ఉంటాను, ఎలా మీరు నమ్ముతున్నారు అని చెప్పి యేసయ్య వారందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నారు. వారు యేసయ్యలో ఉన్నటువంటి ప్రస్తుతము వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసయ్యలో ఉన్నటువంటి యొక్క మానవ స్వభావాన్ని మాత్రమే చూస్తూ ఉంటూ ఉన్నారు. ఆయనలో నిగూఢమైనటువంటి దైవత్వాన్ని వారు గుర్తించలేకుండా ఉన్నారు. ఎందుకంటే వారిలో దైవ జ్ఞానం లేకుండా ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే యేసే ప్రభు అని విశ్వసిస్తారో, యేసే ప్రభు అని ప్రకటిస్తారో, వారందరూ కూడా రక్షించబడతారు అని చెప్పి ప్రభు బోధిస్తూ ఉంటూ ఉన్నారు. మనం చూసినట్లయితే యోహాను గారు రాసిన మొదటి లేఖ 4:15 చూసినట్లయితే ఎవరైతే యేసే రక్షకుడు, యేసే ప్రభు అని విశ్వసిస్తారో వారి యందు ప్రభు ఉంటాడు, మరి ప్రభు కూడా వారి యందు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసే ప్రభుని విశ్వసిస్తారో వారి యందు ప్రభు ఉంటారు, ప్రభు కూడా వారి యందు జీవిస్తారు అని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళెవరు కూడా ఆ యొక్క ప్రభువుని విశ్వసించలేకపోతూ ఉన్నారు కాబట్టి ప్రభు వాళ్ళల్లో లేడు, వాళ్ళు కూడా ప్రభువులో లేకుండా ఉంటూ ఉన్నారు. అందుకే ప్రభు యొక్క సాన్నిధ్యం, ప్రభు వారి చెంత ఉన్నప్పుడు కూడా ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని వారు పొందలేకుండా ఉన్నారు. వారి మధ్య ఒక గోడ అడ్డుగా ఉన్నది. వారిని చీకటి అనేటువంటి యొక్క అజ్ఞానం అనేటువంటి చీకటి వారిని కప్పివేస్తూ ఉంటూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎవరెవరైతే యేసే ప్రభు అని ఎవరెవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షించబడతారు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి మనం చూసినట్లయితే పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2:11 చూసినట్లయితే ప్రతి ఒక్క నాలుక కూడా యేసే ప్రభువును ప్రకటించాలి, లేకపోతే వారు యొక్క రక్షణను కోల్పోతారు. లేకపోతే యేసేని ఎవరైతే రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటారో వారు అంధకారంలో వారు అంతమైపోతారు. నిత్య నరకాగ్నిలోనికి, చీకటిలోనికి వారు త్రోసివేయబడతారు. మరి మనం చూసినట్లయితే ఇదే దీని గురించే సువార్తను బోధించు వారి పాదములు అనే పాటలు ఒక చరణంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యేసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించు దినము రావాలయం, జై జై యేసు నామం, జై జై క్రీస్తు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం మొదటి పట్టణంలో చూసినట్లయితే సువార్త పట్టణంలో వారు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని వారు అనుభవిస్తూ ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క సాన్నిధ్యంలో వారు సంతోషంగా ఉంటూ ఉన్నారు. మరి ఈ యొక్క మొదటి పట్టణంలో కూడా చూసినట్లయితే తోబియా అన్నాలు కూడా వారు కూడా వారి నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారి కుమారుని కోసం వారు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ కుమారుడు వారి చెంతకు వస్తూ ఉంటూ ఉన్నారో, దేవుని యొక్క దూత ద్వారా వారు నడిపించబడుతూ ఉన్నారో, అప్పుడు ఆ యొక్క వారి కుమారుడు తోబియాస్ వారి చెంతకు రాగానే కౌగులించుకొని, అయ్యో మేము మిమ్మల్ని నిన్ను చూస్తామని మేము అనుకోలేదు, నీవే మా యొక్క జీవితానికి వెలుగు అని చెప్పి ఆ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా కుమారుని యొక్క రాకను చూసి వారు సంతోషిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నీకు కూడా అదే ఆనందాన్ని ఇవ్వాలని ప్రభు ఈనాడు ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. నీకు కూడా అలాంటి లోటుపాట్లన్నింటిని కూడా తీసివేసి అన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. నీలో ఉన్నటువంటి ఏమైనా భయాలు ఉన్నట్టయితే, ఏమైనా అసమానతలు ఉన్నట్లయితే, బలహీనతలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తీసివేసి ప్రభు నీకు కూడా పరలోకపు ఆనందాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నారు. మరి ఈ సమయంలో మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీరు ఎలాగైతే సువార్త పట్టణాల వారికి ఆనందాన్ని ఇచ్చారో, ఈ యొక్క తోబియాస్కు, సారాకి, తోబియాకు, అన్నాకు ఇచ్చినటువంటి అదే ఆనందాన్ని మాకు కూడా ఇవ్వండి తండ్రి. అదే ఆనందాన్ని మేము కూడా మిమ్మల్ని మీ యొక్క సాన్నిధ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మీరు ఎలాగైతే యెజెకియేలు గ్రంథం 37:28 మీరు తెలియజేసి ఉన్నారో, నేను
నా యొక్క సాన్నిధ్యాన్ని వారి మధ్య ఉంచుతాను, నేను వారి మధ్యలోనే నేను నివసిస్తాను, వారి మధ్యలోనే నేను తిరగాడతాను, నేను వారందరిని కూడా శుద్ధులను చేస్తాను, వారందరిని కూడా నా ప్రజలుగా చేసుకుంటానని చెప్పి వాగ్దానం ఇచ్చిన్నారు. అదేవిధంగా మనందరినీ కూడా ప్రభు తన యొక్క ప్రజలుగా, తనకి ఇష్టమైన బిడ్డలుగా మనందరినీ కూడా చేసుకోమని, తన కౌగిలిలో మనందరినీ కూడా రక్షించమని, తన కౌగిలిలో మనందరినీ కూడా భద్రపరిచి తన యొక్క అనంతమైనటువంటి ఆనందాన్ని మనందరికీ కూడా దయచేయమని ఈ దేవుబలి పూజలో అర్పణ సమయంలో ప్రార్థన చేసుకుందాం. యోగ్యమైన కానుకగా అర్పించేదనయ్యా, యోగ్యమైన కానుకగా అర్పించేదనయ్యా, సుగంధ వాసనగా ఆస్వాదించి స్వీకరించు, సుగంధ వాసనగా ఆస్వాదించి స్వీకరించు. తండ్రిని పీఠములో దహన బలి అయితిమి, తండ్రిని పీఠములో దహన బలి అయితిమి, అగ్నితో రగిలించు నన్ను పూర్తిగా కాల్చివేయు, అగ్నితో రగిలించు నన్ను పూర్తిగా కాల్చివేయు. యోగ్యమైన కానుకగా అర్పించేదనయ్యా, యోగ్యమైన కానుకగా అర్పించేదనయ్యా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఏ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకు, సత్య తెలిసిపోయే ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించగాక. ఓ ప్రభువా, నీ జాలి హృదయమును నమ్ముకొని మా అర్పణములతో నీ పవిత్ర బలిపీఠమును అత్యంత ఆశతో సమీపించుచున్నాము. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించు. నీవు మేము నిర్వహించు ఈ పరమ రహస్యముల ద్వారా మేము పరిశుద్ధులము అగునట్లు దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మనసులను ఉన్నతమునకు త్రిపోము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యా మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హొస్సానా, ప్రభు నామమున వేం చేసేటి వారు ధన్యులు.
మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచ ప్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించేదము, ఉత్థానం చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన ముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారందరినీ మీ దివ్యప్రకాశములను చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగము. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావాల్సిన మా అన్న మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఏ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభువు, ఇదిగో మనందరినీ కూడా పరలోక రాజ్యం తీసుకొని పోవడానికి మానవునిగా జన్మించి మన మధ్యనే నివసించి మనందరి జీవితాల్లో తన యొక్క వెలుగుతో నింపడానికి వచ్చినటువంటి ప్రభువు, తన యొక్క సంతోషంతో నింపడానికి వచ్చినటువంటి ప్రభువు, తన యొక్క శాంతి సమాధానాలతో నింపడానికి వచ్చిన ప్రభువు, ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మా వెంట ప్రవేశించుకుని మేము పాత్రులము కాము. ఆయనను మీరు ఒక్క మాట పరికిదా, మా ఆత్మ శాంతి పొందును. ఏనాడు నే మరువా,
నీ ప్రేమ నీ కరుణ ఏనాడు నే మరువా నిన్నే నమ్మితి దేవా నీకై వేచితిరావా దేవా నీవు నా మొరను ఆలకింతువుగాన నేను నీకు విన్నపము చేయుచున్నాను ప్రభు చెవియొగ్గి నా పలుకులను ఆలింపుము ప్రార్థించుదము ఓ ప్రభువా నీ కుమారుని శరీర రక్తములతో నీవు పోషించు వారిని నీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గములో నడిపింపుము తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే గాక భక్తిమంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరుతుము స్వర్గరాజ్యములో ప్రవేశించు భాగ్యమును కూడా మాకు ప్రసాదింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతోనుందురుగాక మీ ఆత్మతోనుందురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమేన్ దివ్య బలి పూజ సమాప్తమైనది సమాధానముతో క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము సర్వేశ్వరునికి వందనములు ప్రియమైన సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ కేంద్రము యువతీ యువకులందరినీ కూడా సంతోషముతో ఆహ్వానిస్తూ ఉన్నది ఈరోజు రేపు ఎల్లుండి 4, 5, 6 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ధ్యాన వడకము ఆన్లైన్ ధ్యాన వడకం జరుగుతూ ఉన్నది మరి ఈ రోజులలో చూసినట్లయితే యువతీ యువకులు వారికి సరైనటువంటి నడిపింపు లేక వారికి సరైనటువంటి జ్ఞానము లేక సరైనటువంటి ఆ యొక్క జీవితం గురించి భవిష్యత్తు గురించి సరైనటువంటి వారికి సన్మార్గంలో నడిపించేటువంటి వారు లేక లేదా వారి యొక్క జీవితంలోనికి తొంగి చూసుకోవడానికి వారి యొక్క అంతరాత్మను పరీక్షించుకోవడానికి వారికి ఏమాత్రం కూడా సమయం లేకుండా ఉన్నది మరి ఈ యొక్క ధ్యాన వడకం ద్వారా వారందరి జీవితాలు కూడా బాగుపరచాలనే ఉద్దేశంతో మన యొక్క పరిశుద్ధాత్మ కేంద్రము యువతీ యువకుల కోసం ప్రత్యేకమైనటువంటి ధ్యాన వడకం 3 రోజుల ధ్యాన వడకము 4, 5, 6 తేదీలలో జరగబోతూ ఉన్నది మరి మీ యొక్క ఈ విషయాన్ని చూస్తున్నటువంటి మీరు మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి యువతీ యువకులైతేనేమి లేదా మీ యొక్క చుట్టుపక్కల వారు ఇరుగు పొరుగు వారు మీ యొక్క బంధుమిత్రాదుల్లో కూడా యువతీ యువకులు ఉన్నట్లయితే వారికి కూడా తెలియజేయండి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వారు కూడా సద్వినియోగం చేసుకొని దేవుడిలో ఎదిగే భాగ్యాన్ని వారందరికీ కూడా మీరు కలిగించండి మీరు చేసేటువంటి యొక్క సాయం ద్వారా వారి జీవితం ఎప్పుడైనా మారచ్చు ఎందుకంటే చాలామంది యువతీ యువకులు యొక్క మాధ్యమాల ద్వారా ఫోన్ అయితేనేమి యూట్యూబ్ అయితేనేమి ఇంకా ఇతర మాధ్యమాల ద్వారా వారు తప్పుదోవ పడుతూ ఉంటూ ఉన్నారు మరి సైతాన్ యొక్క ప్రలోభాలకు వారు లోనై వారి మంచి భవిష్యత్తును వారు కోల్పోతూ ఉంటూ ఉన్నారు మంచి జీవితాన్ని వాళ్ళు కోల్పోతూ ఉంటూ ఉన్నారు మరి ఈ యొక్క లోకపు పోకడల్లో వారు బలైపోతూ ఉన్నారు మరి అలా జరగకుండా ఉండాలంటే ఈ యొక్క సత్యాన్ని చూస్తూ ఉన్నటువంటి నీవు వారికి తెలియజేయాలి వారి జీవితాలను కూడా నీవు మార్చాలి ఎందుకంటే ఎప్పుడైతే ఎవరైతే వారు తప్పు తెలుసుకొని ప్రభు చెంతకు వస్తారో ప్రభు వాళ్ళని మన్నిస్తాను అని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు మనందరికీ తెలిసిన విధంగా ఏసయ్య సిలువలో కూడా ఎప్పుడైతే ఆ యొక్క దొంగ ఏసయ్య పక్కన ఉన్నటువంటి దొంగ యేసు మేము పాపాత్ములమే మాకు తెలుసు నేను నా యొక్క పాపాలు కూడా ఒప్పుకుంటూ ఉన్నాను నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకో యేసు అని అడిగినప్పుడు ఏసయ్య నేడే నీవు పరలోకంలో ఉంటావని తెలియజేశారు ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మరి ఈ రోజులలో చూసినట్లయితే మీ చుట్టుపక్కల వారిలోనే బంధుమిత్రాదులను ఎవరైనా దారి తప్పిపోతూ ఉంటూ ఉన్నారేమో లేదా మీ కుటుంబంలోనే ఎవరైనా దారి తప్పుతూ ఉన్నారేమో ఒకసారి గమనించి వారిని కూడా ఈ యొక్క ఆన్లైన్ ధ్యాన వడకంలో పాల్గొనడానికి వారిని
మీరు వారికి తెలియజేయండి, వారు కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి సైతాన్ యొక్క బంధనాల నుంచి లేదా భయాల నుంచి ఆందోళన నుంచి అనిశ్చిత నుంచి అన్నిటి నుంచి కూడా వారు భయపడడానికి మీరు సహకరించండి. అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలిసిన విధంగా ఈరోజు జూన్ నెలలోని మొదటి శుక్రవారము మరి రాత్రి 9:30 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి జాగరణ ఉంటూ ఉన్నది. మరి మీరు తప్పకుండా ఈ యొక్క రాత్రి జాగరణలో కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలతో మిమ్మల్ని మీ కుటుంబాలని నింపుకోవాల్సిందిగా కోరుతూ ఉంటూ ఉన్నాం. మీరు అనుకోవచ్చేమో, అమ్మ రాత్రిపూట ఏమి నిద్రగాసి ఉంటామని చెప్పి. మీరు ఏమాత్రం కూడా మీ సమయం వృధా అవ్వదు, ఎందుకంటే మీరు ప్రభువుతో కలిసి ప్రయాణం చేయబోతున్నారు. ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని, ప్రభు యొక్క అనుభూతిని మీరు పొందబోతూ ఉన్నారు. అందుకే యేసయ్య కూడా చెప్పారు శిష్యులతోటి గెత్సమనే తోటలో ఉన్నప్పుడు, నాతో కలిసి మీరు ఒక గంటైనా ప్రార్థించలేరా అని చెప్పి. నెలలో ఒక రాత్రైనా నీవు నాతో సమయాన్ని గడపలేవా అని ప్రభు నిన్ను కూడా అదే విధంగా అడుగుతున్నారు, నన్ను కూడా అదే విషయాన్ని అడుగుతున్నారు. మరి మనం అందరం కూడా ఒకే కుటుంబంగా ఈ యొక్క రాత్రి జాగరణలో 9:30 నుంచి ఉదయం 5 గంటల వరకు మరి పాల్గొని ప్రభువులో మనం ఎదగాలని, ప్రభువులో నూరంతలుగా ఫలించే భాగ్యాన్ని మనందరూ కూడా దయచేయాలని, అందరం కూడా ఈ యొక్క అర్ధరాత్రి ఈ యొక్క రాత్రి జాగరణలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలను పొందుదాం. దేవుడు మిమ్మందరినీ దండిగా దీవించునుగాక. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు ప్రభువునందు ఆత్మ ఆనందించుచున్నది. నా హృదయము